ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం గురించి తీసుకుంటే ప్రతి వస్తువు కొనే దగ్గర వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉప్పు కొనాలన్నా పప్పు కొనాలన్నా ప్రతి దాని మీద రేటు పెరిగిపోయింది, అనవసరంగా ఓటేసినాం. కూరగాయలు కొనాలన్నా ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వం తిట్టుకోవడం తప్ప ఇంకా అనవసరంగా ఓటెక్కి సీట్ ఎక్కించినామని ఫీల్ అవుతున్నారన్న ప్రజలు మాత్రం. రోడ్లు అన్న అక్కడ తిప్పారపాటి దగ్గర చూసినట్లయితే అన్న అక్కడ చూసారు కదా తిప్పారపాటి దగ్గర అక్కడ 3 యాక్సిడెంట్లు అయ్యి 3 చనిపోయారన్న అన్న 3 చనిపోయారన్న అక్కడ తిప్పారపాటి దగ్గర యాక్సిడెంట్ అయ్యేసి అంటే గుంటలు ఉంటాయి కదా స్లోగా వెళ్ళిపోయి వెనకాల స్పీడ్ గా వచ్చి లారీ గుద్దేసి ఒకరు చనిపోయారు. బైక్ యాక్సిడెంట్ జరిగి అక్కడ తిప్పారపాటి అక్కడ వల్లే 3 చనిపోయారన్న అక్కడ. ఊరికే ఏంటంటే తూతూ మంత్రంగా చేస్తారన్న, వస్తారు ఊరికే దుమ్ము పోస్తారు అలా అలా సర్దేస్తారు అని తేలిపోతారన్న. అది అసలు ఎవరు దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏమో కానీ మనకు తెలియదు కానీ అన్న, ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు అట్ట తట్టుకుని వెళ్ళిపోతున్నారు అన్న. నాకేం ఆలోచిస్తారంటే వీళ్ళందరూ అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు, మనందరం పని చేస్తే పదం పని ఇంకో పని ఇంకో పని చేస్తే మన ఉమ్మడి శ్రమ మనం ఏదైనా కొంటే వస్తువుల మీద పెట్టే ట్యాక్స్ వెళ్ళి గవర్నమెంట్కి పోతుంది కదా. లేదో మనకేదో మనకేదో త్యాగం చేసినట్టుగా ఉచితంగా ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు. అంటే నేను అనేది ఈ జనరేషన్ అది ఈ జనరేషన్ మీరు మాట్లాడాలి. ఇదేం ఫస్ట్ భయపడదు అసలు. అంటే మీరు మీరు ఎప్పుడు విడివిడిగా ఉండకండి. ఏదైనా 10 మంది వచ్చారండి వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ